అమ్మా పాపా ఇటు చూడు ఇటు చూడు, అత్తను చూడు తల్లి, చూడు చూడు తల్లి. ఏం కదా, పిల్లలిద్దరిని మాట్లాడుకోలేవు, రా మనం వెళ్ళి పడుకుందాం రా. రే నన్ను ఎందుకు రా కిడ్నాప్ చేశారు, ఇప్పుడు నేను ఎక్కడున్నాను? అంతా పీడకలని మర్చిపో, నువ్వు సేఫ్ గానే ఉన్నావు. ఎందుకు మీ అమ్మ నాన్న ఈ టైంలో నిద్రపోకుండా పాక ఆడుతున్నారు? పోను నీకే అర్థం వద్దులే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ముఖ్యమైన పని ఉంది, వస్తాను. ఈ టైంలో ఏం పని రా? ఏంటయ్యా వాడు చెప్పినట్టుగానే లైట్లు వెలుగుతాయి, ఆరిపోతున్నాయి. అవును సార్, కరెంటు పోతుంది, ఆడవాళ్ళందరూ జుట్టు విరగబోసుకుని విచిత్రంగా తిరుగుతున్నారయ్యా. అవును సార్, నాకు ఒళ్ళు వణుకుతుందయ్యా. సార్ వాళ్ళు చాలా డేంజర్ సార్, మనం లేకుండగానే వినాయకుడిని తీసుకెళ్లి నిమజ్జనం చేసినా చేసేస్తారు సార్. వీళ్ళు చూస్తే నిలబడే నిద్రపోతున్నారు, ఇందులో ఏదో రహస్యం ఉన్నట్టుంది సార్. తినండి. మెరిసిపోతున్నా. ఫీలింగ్స్ యాపిల్ కట్ చేసే కత్తి. ఏంటి ఫీలింగ్స్ ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? బంగారు షాపులో రాబడి జరిగినా బాధలేదు, కనిపించకుండా పోయిన అమ్మాయి మళ్ళీ కనిపిస్తుందని దిగులు లేదు, నా వస్తువులు నాకు తిరిగే వాళ్ళన్న భయం కొంచెం కూడా లేదు. నువ్వేంటంటే మేడం, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? సుందరి. సుందరి వేరే పేరేదో చెప్పారే. సుందరి ఏంటి అన్నావు రాయప్ప? ఇట్స్ ఓకే, ఈ కిక్ లోనే భయపడ్డావా ఏంటి? డాక్టర్ వేయండి మాల. ఏం చేస్తున్నారా వీళ్ళు? ఏ బ్యాంకును కొలగొట్టడానికి ఇటు సొరంగంలోంచి తీసుకెళ్తున్నాడు? ఈ ఊర్లో బ్యాంకే లేదు కదరా. ఊరుగారా, థ్రిల్ థ్రిల్ ఇస్తున్నాడు, ఇలాగే ఒక ఇంగ్లీష్ సినిమాలో దొంగతనం వెళ్తారు. సరేరా వెళ్తాం. ఈ దాసు ఇలా చూడయ్యా. ఎందుకురా కొడుతున్నారు? మీకే చెప్పేది ఫీలింగ్స్ ఏంటిదంతా? అంతా ఒక సేఫ్టీకే మిత్రమా. మేడం హ్యాండ్ ప్లీజ్. ఇవ్వు. అతుక్కునే వైద్యం, కొత్త టెక్నిక్. చిన్న టార్చర్ పెద్ద టార్చర్ అయ్యే లోపు నిజం చెప్పు. నిజమా?
ఏం నిజం? హార్డ్వేర్ షాప్ లో 15 రూపాయలకు దొరికే గమ్ముతో అరాచకంగా ఆలోచించేవాణ్ణి నేను. ఇక మాటలతో ప్రయోజనం లేదు. నేను చెబుతా, ఇప్పుడు హక్ చేసుకునే వైద్యం. ఏంటి అంత, ఇదేం బాగాలేదు. ఉంటుంది రాయప్ప, నీకే చెప్పేది ఆగు, మట్టిగా ఉంది. దగ్గరకు రాండి, ఎవడే నీకు మావా? చెప్తా, చెప్పు. కొండపల్లి కొండపల్లి పక్కన ఎక్కడ? అక్కడున్న వినాయకుడి విగ్రహంలో పెట్టా. వినాయక, ఈ ప్రపంచంలో మంచివాళ్ళు మాత్రమే ఉండాలి. అందులో ఎందుకు పెట్టావు? దాని విలువేంటో తెలుసా నీకు? దాని విలువ నాకు తెలుసు, అందుకే అక్కడ దాచాను. కట్లు వెప్పండి రా. ఈ టైంలో మనం ఏమైనా వినాయకుడికి పూజ చేయాలా? ఏంటయ్యా, అద్దాలతో వినాయకుడిని ఎలుక విగ్రహాన్ని చేయమని ఇద్దరికి విడివిడిగా ఆర్డర్ ఇచ్చాను. ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ భయంతో ఓ 10-20 రోజులు సొత్తు కాపాడుకోవడానికి ఓ మంచి ప్లేస్ అవసరమైంది. జాలర్ల తిరునాళ్ళలో జరిగిన 2 గ్రామాల గొడవని నాకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాను. అప్పుడు గ్లాస్తో వినాయకుని చేయమని ఐడియా ఇచ్చి డబ్బు ఇచ్చాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేనిస్తాను. కానీ ఓ కండిషన్, ఊరందరి ముందు వినాయక చవితి రోజు కొత్త సినిమా రిలీజ్ చేసినట్టు రిలీజ్ చేద్దామని చెప్పాను. ఆ విధంగా గాజుతో వినాయకుడు విగ్రహం చేయించాను. నేను గోల్డ్ని గోనసంచిలో మూటగట్టి వినాయకుడి విగ్రహంలో పెట్టేటప్పుడు చూసేసాను. దాసు, వినాయకుడి లోపల ఏదో వేడిగా పెట్టినట్టున్నారా? ఎందుకు అరుస్తున్నావు? పక్కనే పోలీసులు ఉన్నారు, వాళ్ళకి వినపడింది అనుకో. తర్వాత ఏంటి చెప్పు. వాడికి అనుమానం రాకుండా ఉండటానికి ఓ కట్టుకథ చెప్పాను. నాకు ఒక దోషం ఉందని, పరిహార సామాగ్రిని వినాయకుడి విగ్రహంలో పెట్టి నిమజ్జనం రోజు వినాయకుడి హుండీలో ఈ తాళం చెవి వేస్తే పరిహారం పూర్తవుతుందని వాడికి చెప్పాను. వాడది నమ్మేశాడు. అయితే తాళం కోసం దివ్యాన్ని కిడ్నాప్ చేశాడా? వినాయకుడి విగ్రహం చేసింది మనూరుడు, ఎలుక విగ్రహం చేసింది ముంబై వాడు. పక్కా సేఫ్.